నమస్కారం శ్రీకోటేశ్వర శర్మ గారు కన్యా రాశి వారికి కనుక మనం చూసే సార్ జూన్ నెలలో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అట్ ద సేమ్ టైం గ్రహణం కూడా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటారు అండ్ ఫినాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ అండ్ విద్య పరంగా కానీ వారికి ఎటువంటిగా అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అసలు ఓం నమశివా అండి జూన్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాలలో ప్రధానంగా కన్యా రాశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది కన్యరాశి యొక్క అధిపతి బుధుడు బుధుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా మిథున రాశిలో స్వక్షేత్రకారుగా సంచారం చాలా విశేషంగా ఉంది ఈ ద్వాదశ రాశులలో నవగ్రహాల యొక్క గమనాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో రవి శుక్ర సంచార స్థితి శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో బుధరాహుల కలయిక బుధుడు స్వక్షేత్రకారకుడు ధనుసు రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో గురువు శనైశ్వడు స్వక్షేత్రకారకుడు కుంభరాశిలో కుజ సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మనం ప్రధానంగా చూసినట్టయితే రాశి వారికి ప్రతి విషయంలో బుద్ధి పట్టుదల సహనం ఓర్పు చురకైన బుద్ధి వీరి యొక్క ఆలోచన విధానం చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది అంటే ప్రతి విషయంలో అనుకున్న క్షణంలోనే పని అయిపోవాలి నేను ఎవరితో అయినా ఒక మాట చెప్తే అది విని తీరాలి అనేటువంటిది వీరికి ఎక్కువ శాతంగా ఉంటుంది ఎందుకనక రాసాధిపతి బుధుడు అవ్వడం వలన వీరి బుద్ధితో పనిచేస్తూ ఉంటారు ప్రతి విషయంలో వీరు ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో నాకు లాభం ఎంత అనేటువంటి వీరి లోపల ఉంటుంది కానీ వీళ్ళు బయటికి చెప్పరు అదే వీరి బలం అదే వీరి యొక్క బలహీనతగా భావించే పరిస్థితి ఉంటుంది ప్రస్తుత కాలమాన ప్రకారంగా అర్ధాస్తమ కేతు అంటే నాలుగో రాశిలో రా రాశిలో కేతు సంచారం చేయడం వలన ఏ పని చేయాలన్నా చేయకూడదా చేస్తే నాకు లాభం ఎంత నాకు నష్టం ఎంత అని ప్రతి విషయాన్ని లెక్కలు చేసుకుంటూ ఆచి చూస్తూ వీరు కాలాన్ని గడ గడిపేస్తూ ఉంటారు ప్రతి నిమిషం నే నేను ఇంత మాట్లాడితే నాకు లాభం ఏంటండి అని లోపల అనుకుంటారు అలా మాట్లాడకుండా ఉండలేరు అలా మాట్లాడుతూ మొదలపడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఈ జూన్ మాసంలో వీరు ఏదైతే అనుకుంటున్నారో వాటికి అనుకున్నంత ధనం రాకపోయినా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు మంచితనంతో చిరునవ్వుతో చిరు మందహాసంతో మీరు జీవితాన్ని మీరు పొంది పొందినట్లయితే మీకు అఖండమైనటువంటి జన ఆదరణ పెరిగి మీకు అఖండమైనటువంటి జ్ఞాన సంపదతో రాబోయే రోజులు మీకు మంచి రోజులు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగనే పంచమ స్థానంలో గురువు సంచరించడం వలన అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా వివాహమైనటువంటి దంపతులకు శుభవార్తలు వింటారు సత్సంతాన స్థితి కలగబోతుంది అలాగనే విశేషంగా శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండడం వలన వీరి ఏదైతే అనుకుంటారో అది విజయం సాధించడం కోసం వారి తల్లిదండ్రుల ద్వారా కానీ వారి పిల్లల ద్వారా కానీ వీరికి అఖండమైనటువంటి శ్రద్ధాభక్తి కలిగి అఖండ విజయాలు కలగడం జరుగుతుంది అలాగనే ఆరవ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన వీరికి కొద్దిపాటి రుణాలు మానసిక ఒత్తిడి పాటి ఇ గురయ్యేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక మీరు ప్రతి విషయాన్ని తీవ్రమైన ఒత్తిడితో తీవ్రమైన ఆలోచన చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఆవగించను భూతద్దుల్లో పెట్టి చూశారనుకోండి అది గుమ్మడికాయలాగా కనపడుతుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఓపికగా పరిశీలన చేయండి ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అలాగనే భాగ్యస్థానంలో రవి సంచార చేయడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య విన్నట్లయితే వారికి మంచి శుభ పరిణామం చెప్పుకోవచ్చు అలాగనే భార్యను ప్రభుత్వ ఉద్యోగాలు చేర్పించాలని లేకపోతే భర్త ప్రభుత్వ ఉద్యోగాలు రాణించాలి అనుకుంటున్నటువంటి వారికి ఈ మాసం యోగదాయకం అని చెప్పుకోవచ్చు అందులో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న స్థలాన్ని కొనాలని కానీ గృహాన్ని కొనాలని కానీ వాహనం కొనాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నం మీకు విజయం చేయకూడుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అంటే జూన్ మాసంలో ఈ కన్యరాశి వారికి ఒక సొంత ఇంటి వారు అవుతున్నారు అవ్వబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని చెప్పచ్చు అలాగని రాజ్యస్థానంలో బుద్ధుడు ఉండడం వలన ప్రతి విషయాన్ని బుద్ధితో సత్ప్రవర్తనతో ఈ వస్తువు కొనంటే నాకు లాభం ఏంటి ఈ వస్తువు కొనకపోతే నాకు నష్టమేంటి అనేటువంటి ఈ ఉద్యోగం చేస్తే నాకు లాభం ఏంటి నేను ఇంకా పై చదువులు చదువుకుంటే నాకు ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు ఈ ఆలోచన వలన మీకు మంచే జరుగుతుంది కనుక మీ ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటట్టుగా ఉన్నత భావాలు కలిగినట్టుగా మీరు ఉన్నట్లయితే బాగుంటుంది అదే రాజస్థానంలో మరి రాహు ఉండడం వలన పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళు ఇంకొకరు ఏంట్రా అబ్బాయి నువ్వు ఇన్ని రోజులు కష్టపడుతున్నావు నీకు ఉద్యోగం లేదా సద్యోగం లేదా అని చెప్పి మిమ్మల్ని అన్ ఎవరన్నా అన్నారనుకోండి మీరు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునక్కర్లేదు మీ విద్య ఏదో మీ విలువ ఏదో మీకు ఒక్కరికే తెలుసు మీ ఆత్మగా పైన పరమాత్మకి ఇద్దరికీ తెలుసు కనుక ఎదుటివారు ఏదో అంటున్నారు అని చెప్పి మీ స్థాయికి తగనటువంటి ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఆకర్షించలేక మధ్యలో కొట్టిమిట్టాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మీ బుద్ధికి ఈ మాసం పరీక్షాకాలము విద్యార్థులు ఎంత బాగా చదివి దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలిగితే మంచి ఉత్ పరీక్ష శాతంలో ఉత్తీర్ణ శాతం పొందుతారు ఉద్యోగం చేసేవారు రావాలి అనేటువంటి వారికి మంచి ఓపిక పట్టుదలగా ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగని ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగనే నాకు ప్రమోషన్ వచ్చింది కదా అని చెప్పి పని చేయకుండా ఉ ఉంటూ ఈ మధ్యకాలంలో టిక్ టాక్లో అనేటువంటి ఏదో చేసుకుంటూ చేశారు అనుకోండి ఉన్న ఉద్యోగం పోయి ప్రమోషన్ కన్నా డిమోషన్ పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేయాలి సుమా అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తుంది అలాగని ఈ జూన్ నెల పదహైదవ తారీఖు నుంచి ఈ భాగ్యస్థానంలో ఉండబడినటువంటి రవి రాజ్యంలోకి రాబోతున్నారు అప్పుడు మీకు ఎనలేనటువంటి గౌరవం మర్యాద కీర్తి ప్రతిష్టలు ఇంతింతై వటుడింతై వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఎందుకనగా రవి ప్లస్ బుధ కలిస్తే బుధ ఆదిత్య రాజయోగము అంటారు అలాంటి రాజయోగం కలగడం వలన మీకు మీ కుటుంబానికి మీ వంశానికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతుంది సుమా అని చెప్పడం జరుగుతుంది అలాగనే ఈ నెల జూన్ నెల పంతొమ్మిదవ తారీఖున ఆరవ స్థానంలో ఉండబడిన కుజుడు ఏడవ స్థానంలోకి రావడం వలన సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజ కుజదోషం అని చెప్పడం జరుగుతుంది కనుక కొద్దిపాటి వివాహ ప్రయత్నాలలో ఇబ్బంది కలగడం వివాహ దంపతుల్లో మాటా మాట పెరగడం అమావాస్య పూర్ణిమ తిది ఎందు సముద్ర స్నానాలు చేకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి సుమా ఎందుకనగా పూర్ణిమ అంటే ఈసారి వచ్చేటం పూర్ణిమ ఏరువాక పూర్ణిమ అని అనగా ఆ సముద్రం యొక్క లోతు మీకు తెలుసో తెలియకో సముద్ర స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి సుమా అని మనకు చెప్పడం జరుగుతుంది అలాగనే ఈ ఈ మాసంలో అమావాస్య వచ్చిన సూర్యగ్రహణం రాబోతుంది ఈ సూర్యగ్రహణము కన్యరాశి వారికి ఉత్తమమైన ఫలితాన్నే కలిగించడం జరుగుతుంది ఎంత ఉత్తమమైన ఫలితం కలిగించడం లోక కళ్యాణం కోసం సూర్యనారాయణుడికే గ్రహణం జరుగుతుంది కనుక గ్రహణం అయిన తదనంతరము స్నానము చేసి మీకు దగ్గరగా ఉండబడినటువంటి నవగ్రహాల దేవాలయకి వెళ్ళి ప్రదక్షిణ చేసి యథా స్థితిగ ఒక మట్టి కుండలో కానీ రాగి పాత్రలో కానీ పెసలు కానీ గోధుమలు కానీ మినుములు కానీ ఉలవలు కానీ మీకు ఏది తోస్తే దానిని దాని నిండా పోసి ఆ బ్రాహ్మణుడికి యథాశక్తి ఆ దక్షిణ తాంబూలములు ఇచ్చినట్లయితే ఇంకా అధికమైన ఉత్తమ ఫలితాలు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది అలాగా ఎందుకనగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో సప్తమ స్థానంలో కుజ సంచారం చేయడం అందులో మినరాశి జలరాశి అవ్వడం వలన మీకు కొద్దిపాటి వాహన వాహన ప్రయాణం చేసేటప్పుడు కానీ సముద్ర తీర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా కొద్దిపాటి ఆర్థిక అసమానతత్వాలు కూడా కలిగేట ఉన్నాయి కొద్దిపాటి రుణాలు ఇవ్వడం కానీ రుణాలు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి సుమా అని చెప్పడం జరుగుతుంది అలాగనే మీరు ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీరు అధికారం వచ్చింది కదా అని చెప్పి నేను అందరిపైన నేను అధికారాన్ని చెలాయిస్తాను అంటే కూడా కుదరదు ఎందుకనగా అధికారం ఉన్నప్పుడు అంటే ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఆ ఒదిగి ఉండకపోతే రాబోయే రోజులలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అలాగా కన్యరాశివారు ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సూర్యోదయమును పురమే లేచి కొద్దిపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఉత్తమోత్తమం వేలకు తినడం వేలకు విశ్రాంతి చెందడం చాలా అవసరంగా భావించాల్సి ఉంటుంది అలాగ ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఒక పట్టెడు అన్నాన్ని పక్షులకు కానీ జంతువులకు కానీ దానం చేయండి మీకు శుభమే కలుగుతుంది అసలే వేసవికాలము తదనంతరం వచ్చే కాలం కనుక పక్షులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికి నీటిని దానం చేయండి మీకు సర్వత్రా శుభం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది కనుక కన్యరాశి వారి వారికి విద్యలో ఉత్తీర్ణత శాతం ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆర్థిక అసమానతత్వాలు తొలగి అఖండ కుబేరులు కాబోయేటువంటి సమయం ఆసనమైంది ఇప్పుడు మనకేం కావాలి ఓపిక పట్టుదల సహనం ఉన్నట్లయితే మీరు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు కనుక ప్రతిరోజు మీరు ఓం బ్రాం బ్రీం రౌం సహ బుధాయ నమ అనేటువంటి మంత్రాన్ని రోజుకు ఇరవై ఏడు సార్లు తగ్గకుండా నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేసినట్లయితే మీకు సర్వత్రా జయం శుభం లాభమే కలుగుతుంది కనుక కన్యా రాశి వారందరికీ సర్వత్రా శుభాలు జరగాలని కోరుకుందాం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి థ్యాంక్ యూ సార్